టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్న సర్జనార్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు టీఎస్ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో నడుస్తోంది దీంతో ఉద్యోగులకు వేతనాలు సకాలంలో ఇవ్వడం గగనంగా మారుతోంది ప్రస్తుతం ప్రతి నెల ఏడవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీలోపు విడతల వారీగా జోన్ల వారీగా చెల్లిస్తున్నారు అయితే ఇకపై ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని నిర్ణయించిన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ నెల నుంచే ఇదే అమలు కానుంది నేపథ్యంలో నేడే వేతనాలు అందనుండటంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కాగా ఇటీవలే ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆర్టీసీలోని దాదాపు నలభై ఎనిమిది వేల మంది ఉద్యోగులు పెన్షనర్లు నేడు వేతనాలు అందుకోనున్నారు కాగా ఆర్టీసీ మరో నిర్ణయం కూడా తీసుకుంది దీర్ఘకాలిక సెలవులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలు ఎత్తివేసింది ఇకపై డ్రైవర్లు కండక్టర్లు ఏడాది పాటు దీర్ఘకాలిక సెలవులు మంజూరు చేస్తామని అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది వైసీపీ ప్రభుత్వం తిట్ల దండకంతోనే సరిపెడుతోంది అన్న సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శల జల్లు కురిపించారు ఈ రోజు అమరావతిలో చెత్త సేకరణ వాహనాలు పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాహనాలపై సీఎం వైసీపీ రంగులు జగన్ పేరుతో స్టిక్కరింగ్ వేయించుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని ఆ నిధులు వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు వాడుకున్నట్లు వైసీపీ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో లేకుండా వాహనాలను ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టేసి వైసీపీ తిట్ల దండకంతోనే సరిపెడుతోందని ఆయన చెప్పారు పరిమితికి మించి ఎన్నికల వ్యాయం కేసు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి జైలు శిక్ష ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేసిన కేసుల్లో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్ష విధించింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు సర్కోజీ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల పన్నెండులో జరిగిన ఎన్నికల్లో ప్రచారం కోసం పరిమితికి మించి ఖర్చు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ ఖర్చంతా ఆయన కనుసన్నల్లోనే జరిగినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించింది ఇక ఈ కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఏడాది పాటు శిక్ష విధించింది అయితే ఇంటి వద్దే ఉండి శిక్షను అనుభవించేందుకు అనుమతించిన కోర్టు శిక్షా కాలంలో ఆయన కదలికలను తెలిపి ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పరికరాన్ని ధరించాలని తీర్పులో పేర్కొంది అయితే ఈ శిక్షపై హైకోర్టు వెళ్లేందుకు న్యాయస్థానం సర్కోజీకి అవకాశం ఇచ్చింది కాగా అవినీతికి సంబంధించిన మరో కేసులో దోషిగా తేలిన సర్కోజీకి మార్చిలో ఏడాది పాటు జైలు శిక్ష విధించినప్పటికీ రెండేళ్ల పాటు అమలు కాకుండా నిలిపివేసింది మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అమిత్ షా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సాయం చేశారు అన్న దిగ్విజయ్ సింగ్ అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్ఎస్లపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ వెచ్చుకుపడుతూ ఉంటారు అలాంటిది ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా డిగ్గిరాజు మాట్లాడుతూ తాను కష్టాల్లో ఉన్నప్పుడు అమిత్ షా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గొప్ప సాయం చేశారని చెప్పుకొచ్చారు తన దీర్ఘకాలిక సహచరుడు ఓపి శర్మ రాసిన నర్మదా పదిక్ పుస్తకాన్ని దిగ్విజయ్ ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం తాను నర్మదా నది వెంట మూడు వేల కిలోమీటర్ల మేర నర్మదా పరిక్రమ్ పాదయాత్ర చేపట్టానని పేర్కొంటూ ఆ సందర్భంగా ఎదురైన అనుభవాలను పంచుకున్నారు యాత్రలో భాగంగా ఓ రాత్రి తాము దట్టమైన అడవిలో ఇరుక్కుపోయామని ముందుకు వెళ్లే దారి కనిపించక అలాగని అక్కడ ఉండే లేక ఇబ్బంది పడుతున్న సమయంలో అకస్మాత్తుగా తమ ముందు ఓటీవీ అధికారి ప్రత్యక్షమయ్యారని చెప్పారు ఆరా తీస్తే తన్ను అమిత్ షా పంపించారని అన్ని విధాలుగా సహకరించాలని ఆదేశించారని ఆయన చెప్పడంతో ఆశ్చర్యపోయానని గుర్తు చేసుకున్నారు ఆయన తమకు ఆ రాత్రి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా పర్వతాల వెంబడి దారి చూపించారని పేర్కొన్నారు అలాగే యాత్రలో భాగంగా భారతలో తమకు మాంజీ సమాజ్ ధర్మశాలలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బస ఏర్పాటు చేశారని తమ కోసం ఎందుకింత కష్టపడుతున్నారని వారిని ప్రశ్నిస్తే పైనుంచి ఆదేశాలు అందాయని చెప్పారని డిగ్గిరాజా పేర్కొన్నారు రాజకీయ సమన్వయం సర్దుకోపోవడం స్నేహాన్ని రాజకీయాలు భావాజాలం అడ్డం కాబోవడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు ఆ ఘటన తర్వాత నుంచి ఇప్పటి వరకు తాను అమిత్ షాను కలవలేదని అయితే పలు వేదికల ద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నానని దిగ్విజయ్ తెలిపారు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు బిఫామ్ అందజేత ఎమ్మెల్యేగా తిరిగి వస్తావంటూ కేసీఆర్ ఆశీర్వాదం హుజూరాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ గత రాత్రి బీఫామ్ అందించారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హుజూరాబాద్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధిస్తోందన్నారు బిమ్ తో వెళ్లి భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యే హైదరాబాద్ వస్తావంటూ శ్రీనివాస్ యాదవ్ ను కేసీఆర్ ఆశీర్వదించారు హుజూరాబాద్ టీఆర్ఎస్ కు కంచుకోట అని అక్కడ వ్యక్తులు కాకుండా పార్టీ ఎదిగిందని అన్నారు పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదన్నారు అక్కడ మనదే గెలుపని సర్వేలు చెబుతున్నాయని అన్నారు ఎన్నికల ప్రచారం సభలో తాను కూడా పాల్గొంటానని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు ఎన్నికల ఖర్చు నిమిత్తం ఇరవై ఎనిమిది లక్షల చెక్కును ఈ సందర్భంగా శ్రీనివాస్కు అందజేశారు జమ్మూ కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ ఉగ్రవాది హతం జమ్మూ కాశ్మీర్లో ఈ ఉదయం జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు షోపియానాలోని రఖామా ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది భద్రతా బలగాలను చూసి ఉగ్రవాదులు తొలుత కాల్పులు ప్రారంభించగా వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి ఈ ఘటనలో గుర్తు తెలియని ఉగ్రవాది హతమైనట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు చెప్పారు దర్యాప్తు అనంతరం ఉగ్రవాది వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు శ్రీవారి దర్శన టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న టీటీడీ జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్ తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బ్లాక్లో అత్యధిక ధరకు విక్రయిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో టీటీడీ జూనియర్ అసిస్టెంట్ కూడా ఉండడం గమనార్హం పోలీసుల కథనం ప్రకారం ఆగస్టు ఇరవై మూడున శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ నుంచి నలుగురు కర్ణాటక నుంచి ముగ్గురు భక్తులు తిరుమల వచ్చారు వీరి సర్వదర్శనం టికెట్ల కోసం ప్రయత్నించగా లభ్యం కాలేదు వీరి ప్రయత్నాలను గమనించిన సుదర్శన్ రెడ్డి అనే కార్ డ్రైవర్ వీరికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఒక్కదాన్ని ఐదు వేల చెప్పున మొత్తం ముప్పై ఐదు వేలకు ఇప్పించాడు భక్తులు అతడిపై ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సిఫార్సు లేఖతో ఈ టికెట్లను సంపాదించినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది దీంతో ఆ ఎమ్మెల్యే పిఎను విచారిస్తే తాము ఎవరికి ఎలాంటి సిఫార్సు లేఖ ఇవ్వలేదని స్పష్టం చేశారు దీంతో తిరిగి సుదర్శన్ను విచారించగా ఆటో డ్రైవర్ సాయి కుమార్ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు మోహన్ కుమార్ ప్రసాద్ కిరణ్ అనే వ్యక్తుల నుంచి టికెట్లు పొందినట్టు తెలిపాడు వారిని విచారిస్తే ఓ బ్యాంక్లో పనిచేస్తున్న జయచంద్ర అనే వ్యక్తి ద్వారా టికెట్లు వచ్చినట్టు చెప్పారు అతన్ని విచారించగా శ్రీవారి ఆర్జిత కార్యాలయంలో పనిచేసిన టీటీడీ జూనియర్ అసిస్టెంట్ కె కిరణ్ కుమార్ ద్వారా టికెట్లు సంపాదించినట్టు తెలిపారు దీంతో పోలీసులు కిరణ్ కుమార్ను అరెస్ట్ చేశారు అతడికి సహకరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు బీజేపీలోకి తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారు ఈ విషయాన్ని గురువారం ప్రకటించింది మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు ప్రస్తుతం మల్లన్న వరుస అరెస్టుల నేపథ్యంలో రిమాండ్లో ఉన్నారు గచ్చిబౌలి స్టేడియం వద్ద క్రీడాకారుల ఆందోళన హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది స్టేడియంలో క్రీడాకారులు అథ్లెటర్లు ఆందోళనకు దిగారు టీమ్స్ ఆసుపత్రి కోసం ప్రభుత్వం తొమ్మిది ఎకరాలను కేటాయించింది అయితే స్టేడియంలో మరో ఐదు ఎకరాలు టీమ్స్కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ప్రభుత్వం నిర్ణయంపై అడ్లిటల్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టేడియంను కాపాడాలని ధర్నాకు దిగారు తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒకే ఒక్క స్టేడియం గచ్చిబౌలి అని దాన్ని కాపాడాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు స్టేడియాన్ని విచ్ఛిన్నం చేయడం సరికాదని వారు అంటున్నారు ఢిల్లీలో తెరుచుకున్న దేవాలయాలు ప్రార్థనా స్థలాలు దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు దేవాలయాలు ప్రార్థన స్థలాలు తెరుచుకున్నాయి అయితే ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కొన్ని నిబంధనలు విడుదల చేసింది పండుగల సీజన్ కావడంతో కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు డిప్యూటీ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది అయితే మేళాలు ఫుడ్ స్టాల్స్ జూలాలు ర్యాలీలు ఫెయిర్లకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ పూజ వేడుకలపై నిషేధం ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది ఎవరికి వారు ఈ వేడుకలను ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది అక్టోబర్ పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది రాష్ట్ర సర్పంచ్లే గౌరవంగా బతుకుతున్నారు సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లింపు జరగలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు పంచాయతీ రాజ్ చట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశామన్నారు శుక్రవారం గ్రామ పంచాయతీ నిధులపై శాసనసభలో ప్రశ్నోత్తరాలు సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు ప్రతిపక్షాలు ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడితే సరికాదన్నారు కాంగ్రెస్ సభ్యులు మాటలు వింటే జాలేస్తోందని కేసీఆర్ అన్నారు తెలంగాణలోని సర్పంచ్లు దేశంలోనే అత్యంత గౌరవంగా బతుకుతున్నారు మన సర్పంచ్లను కేంద్ర మంత్రులు పలువురు ప్రశంసించారని గుర్తు చేశారు గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్లు బాధపడ్డారని అన్నారు కాంగ్రెస్ హయాంలో వ్యక్తిపై సగటున నాలుగు మాత్రమే ఖర్చు చేశారని తమ హయాంలో ఆరు వందల యాభై విడుదల చేస్తున్నామన్నారు కాంగ్రెస్ హయాంలో సర్పంచ్లు ఎన్నో బాధలు కష్టాలు పడ్డారని ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచ్లు సంతోషంగా ఉన్నారని చెప్పారు కరోనా లాంటి విపత్కర సమయంలో ఎమ్మెల్యేలు జీతాలు ఆపాం కానీ పంచాయతీలకు నిధులు ఎక్కడ ఆపలేదన్నారు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో ప్రతిపక్షాలకు తెలియదా అని ప్రశ్నించారు మన గ్రామాలను చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని తెలిపారు సినీ నటుడు వడివేలుకు కోర్టు నోటీసులు ప్రముఖ తమిళ సినీ నటుడు వడివేలుకు ఎగ్మూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని నోటీసులు ఆదేశించింది వివరాల్లోకి వెళ్తే వడివేలు నివాసంలో గతంలో ఐటీ దాడులు జరిగాయి తాంబారం సమీపంలో మూడు పాయింట్ ఐదు ఎకరాల స్థలాన్ని ఒకటి పాయింట్ తొంభై మూడు కోట్లకు అమ్మి దాని ఐటీ లెక్కల్లో చూపించినట్టు అధికారులు గుర్తించారు ఈ ఘటనలో వడివేలు షాక్ కు గురయ్యారు రెండు వేల ఏడులో కొనుగోలు చేసిన స్థలాన్ని తన ప్రమేయం లేకుండా తన సహచరుడు సింగమ్మత్తుతో పాటు మరికొందరు విక్రయించినట్టు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు ఫిర్యాదు చేశారు ఈ కేసు గత కొన్నేళ్లుగా ఎగ్మూర్ కోర్టులో ఉంది అయితే ఈ కేసు విచారణకు రావాలని వడివేలుకు గతంలోనే సమన్లు జారీ అయ్యాయి కానీ ఆయన కోర్టుకు రాలేదు మరోవైపు సింగమత్తు తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరై కేసు నుంచి తప్పించుకునేందుకు వడివేలు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు తమ వాదనలు వినిపించారు ఈ వాదనల అనంతరం కోర్టుకు వడివేలు తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణకు డిసెంబర్ ఏడవ తేదీకి వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం సలహాదారుగా ప్రఖ్యాత వైద్యుడు నోరి దత్తాత్రేయుడు నియామకం ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుడిగా ఏపీ సర్కార్ నియమించింది ఆ పదవిలో రెండేళ్ల పాటు ఆయన కేబినెట్ హోదాలో కొనసాగనున్నారు డాక్టర్ నోరి నియామకానికి సంబంధించిన పరిపాలన శాఖ కార్యదర్శి ఉత్యాల రాజా ఉత్తర్వులు జారీ చేశారు రేడియేషన్ ఆంకాలజిస్ట్లో అత్యంత అనుభవజ్ఞుడిగైన డాక్టర్ నోరీ పేరుగాంచినవారు గత మంగళవారం ముఖ్యమంత్రి జగన్తో డాక్టర్ నోరీ భేటీ అయ్యారు క్యాన్సర్ నివారణ చికిత్సలు అత్యాధునిక విధానాలపై సీఎంతో సుదీర్ఘంగా చర్చించారు ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ సలహాదారుడిగా ఉండాలని నోరిని జగన్ కోరారు రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ నోరేకి నలభై మూడేళ్ల అనుభవం ఉంది ప్రెస్ సెంటర్ గైనకాలజీ ఆంకాలజీ తలామెడ న్యూరో ఆంకాలజీ థొరాసిస్ ప్రోగ్రాంల కోసం అడ్వాన్స్ టెక్నిక్లు కొత్త టెక్నాలజీ తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు వైద్య రంగంలో చేసిన కృషి గాను రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది టాటా చేతికి ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా సన్స్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లనుంది ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం సమర్పించిన బిట్స్ను టాటా సన్స్ గెలుచుకుంది దీంతో ఎయిర్ ఇండియా వంద శాతం పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించనుంది ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించింది ఈ క్రమంలో టాటా గ్రూప్ స్పేస్ జెట్ సహా పలు ప్రముఖ సంస్థలు బిడ్ దాఖలు చేశాయి వాటిలో నుంచి ప్రభుత్వం టాటా గ్రూప్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది దీంతో భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఇక టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లనుంది తరలిస్తూ పట్టుబడ్డ ప్రజాప్రతినిధి రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సరఫరా విచ్చలవిడిగా కొనసాగుతోంది అక్రమ మార్గాల ద్వారా గంజాయి సరిహద్దులు దాడుతోంది దేశవ్యాప్తంగా పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఏపీలో పండిన గంజాయి అధికంగా లభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇక ఇదిలా ఉంటే ప్రజలు సేవ చేయాల్సిన ఓ ప్రజాప్రతినిధి ఏకంగా గంజాయి వ్యాపారమే ప్రారంభించారు అక్రమంగా గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో చిన్నమాలిని గ్రామ సర్పంచ్ సూర్పం భగవత్ రావు ఈస్గాం గ్రామానికి చెందిన సౌమిత్ర సర్కార్లు గంజాయిలు సప్లై చేస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది దీంతో నిఘా పెట్టిన పోలీసులు వారిద్దరూ రహస్య ప్రాంతం నుంచి ఈస్గాం మార్కెట్కు గంజాయి తరలిస్తుండగా మాటు వేసి పట్టుకున్నారు వీరి వద్ద నుంచి మూడు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు జీ ట్వంటీ త్రీ ఎఫెక్ట్లో సిడబ్ల్యూసీ భేటీ త్వరలోనే సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు పంజాబ్ కాంగ్రెస్లో సంక్షోభం నేపథ్యంలో పార్టీలో సమస్కరణలపై అసంతృప్తి సీనియర్ నేతలు సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేయాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు దీనిపై సీనియర్ నేత కపిల్ సిబ్బల్ రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడారు అధ్యక్ష పదవితో పాటు సీడబ్ల్యూసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎన్నికలపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఎదురు చూస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంపిక పార్టీలో సమస్తగత సంస్కరణలను కోరుతూ గతేడాది ఆగస్టులో కాంగ్రెస్ హైకమాండ్కి లేఖ రాసిన ఇరవై మూడు మంది కాంగ్రెస్ నేతల్లో కపిల్ సిబల్ ఒకరు సీడబ్ల్యూసీ మీటింగ్ ఏర్పాటు చేయాలని దీనివల్ల కాంగ్రెస్ ఈ స్థితిలో ఎందుకు ఉన్నది అనే దానిపై ఓ సంభాషణ జరుగుతోందని కపిల్ సిబల్ అన్నారు ఇక సిడబ్ల్యూసి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇప్పటికే ఒక లేఖ రాసిన నేపథ్యంలో త్వరలోనే సిడబ్ల్యూసి సమావేశం జరగనుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాల తెలిపారు సిమ్లాకు బయలుదేరే ముందే సోనియా సిడబ్ల్యూసి భేటీపై సంకేతాలు ఇచ్చారని త్వరలోనే భేటీ జరుగుతోందని చెప్పారు అనుమతి నిరాకరించిన అధికారులు శ్రమదాన వేదికను మార్చుకున్న పవన్ పవన్ కళ్యాణ్ శ్రమదాన వేదికను జనసేన పార్టీ మార్చింది ఏపీలోని రోడ్ల దుస్థితి ఎత్తి చూపుతూ రేపు రాజమండ్రి కోటన్ బ్యారేజ్ పై శ్రమదానం నిర్వహిస్తామని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఇరిగేషన్ అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు దీంతో కార్యక్రమాన్ని హుకుంపేట్లోని బాలాజీ కు మార్చారు అక్కడి కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం శ్రమదానం చేస్తారని పార్టీ వెల్లడించింది కాగా పవన్ శ్రమదానం నేపథ్యంలో బ్రిడ్జ్ పై గురువారం రాత్రి ప్రభుత్వం మరమ్మతులు చేసింది రాజమండ్రిలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరించిన చిరంజీవి ఇవాళ ప్రముఖ సినీ హాస్యనటుడు దివంగత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు ఏపీలో రాజమండ్రిలో అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల ఆవరణలో అలనాటి గొప్ప నటుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దీనికి అల్లు అరవింద్ ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా చిరంజీవి అక్కడికి వెళ్లారు కళాశాల ప్రాంగణంలో రెండు కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని కూడా ప్రారంభించారు నీ నవరసాలు తాడేపల్లిలో చూపించుకో పోసానిపై టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మండిపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సినీ నటుడు పోసాని కృష్ణమౌల్లి తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే జగన్ ను ఏమైనా అంటే ఊరుకోబోమంటూ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో పోసానిపై టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు మండిపడ్డారు మీడియాతో రాజు మాట్లాడుతూ పవన్పై పోసాని చేసిన వ్యాఖ్యల వెనక జగన్ ఉన్నారని వ్యాఖ్యానించారు జగన్ తరపున వక్తాలు పుచ్చుకోవడానికి పోసాని సిగ్గుపడాలని అన్నారు తన నవరసాలను పోసాని తాడేపల్లిలో చూపించుకోవాలని చెప్పారు ఆడవాళ్ల గురించి పోసాని అసభ్యంగా మాట్లాడారని ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు సంస్కారం గురించి మాట్లాడే అర్హత పోసానికి లేదని అన్నారు పోసానికి కొడాలి నాని ధర్మన్న ఎమ్మెల్యే ద్వారంపూడి సంస్కారం నేర్పించగలరా అని ఎద్దేవ చేశారు ఎంపీడీఓ కార్యాలయంలో చేసి ప్రభాకర్ రెడ్డి బేటాయింపు సమస్య పరిష్కరించే వరకు వెళ్లబోమని స్పష్టీకరణ ఉపాధి హామీ బిల్లులు చెల్లించట్లేదని అధికారులపై అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు పెద్ద ఒడుగురు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి బేటాయించారు ఉపాధి హామీ బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని అక్కడ అధికారులను ఆయన ప్రశ్నించారు కోర్టు ఆదేశించినప్పటికీ బిల్లులు చెల్లించట్లేదని ఆయన అన్నారు బిల్లులు చెల్లించే వరకు తాను కార్యాలయం నుంచి వెళ్లేది లేదని ఆయన తెగేసి చెప్పారు సరిహద్దుల వద్ద చైనా బలగాలను మోహరిస్తోంది అన్న భారత్ శాంతి మంత్రం జపిస్తున్న తూర్పు లడఖ్లో చైనా మళ్లీ సైనికులను తరలిస్తూ దుందుడుకు చర్యలు పాల్పడుతున్న విషయం తెలిసిందే అంతేకాక ఉద్రిక్తతలకు భారత తీర కారణమని చైనా తాజాగా ఆరోపణలు గుప్పించింది పైపెచ్చు తమ భూభాగమనే భారత్ ఆక్రమిస్తోందని అభాండాలు వేస్తోంది చైనా చర్యలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ ఆ దేశానికి కౌంటర్ ఇచ్చింది విదేశాంగ శాఖ ప్రతినిధి అమరీందర్ ఈ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చైనా సైనికులను మోహరిస్తోందని తెలిపారు ఆ దేశ తీరు తగ్గట్టుగానే భారత సైన్యం కూడా కౌంటర్ చర్యలు చేపట్టిందని వివరించారు తూర్పు లడఖ్లో చైనాతో ఉన్న సరిహద్దు సమస్యలు పరిష్కారం కోసం ఇప్పటికైనా చైనా ముందుకొస్తోందని భారత్ ఆశిస్తోందని చెప్పారు కాగా ఎత్తైన ప్రదేశాల్లో సైనికులు మోహరించి మౌలిక సదుపాయాల కోసం చైనా ప్రయత్నాలు జరుపుతోందని ఇటీవలే వార్తలు వచ్చాయి ఢిల్లీ పీక పిస్కేశారు ప్రజల ఆస్తులు ధ్వంసం చేశారు రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది జాతీయ రహదారులను దిగ్బంధించారని ఢిల్లీ పీక పిస్కి ఊపిరాడకుండా చేశారని మండిపడ్డారు ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని భద్రత విఘాతం కలిగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో కిసాన్ మహాపంచాయత్ పిటిషన్ వేసింది రెండు వందల మంది రైతులు అక్కడ దీక్షలో పాల్గొనేలా ఏర్పాటు చేసేందుకు అధికారులను ఆదేశాలివ్వాలని కోరింది ఇన్నాళ్లు సరిహద్దుల్లో ఆందోళనతో ఢిల్లీ ఊపిరాడకుండా చేసిన వీరు ఇప్పుడు లోపలికి వస్తామని అడుగుతున్నారా అంటూ జస్టిస్ ఎంఎం ఖండ్వేల్కర్ జస్టిస్ సిటీ రవికుమార్ ల ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది అసలు ఈ ఆందోళనలో అక్కడి జనాలు సంతోషంగా ఉన్నారా అంటూ నిలదీసింది దీన్నన్నింటినీ ఇక్కడితో ఆపేయాలని సూచించింది వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఒక్కసారి సుప్రీంకోర్టుకు వచ్చాక న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని సూచించింది నిజంగా కోర్టులపై విశ్వాసమే ఉంటే ఆందోళనలు చేయడానికి బదులు సమస్యపై అత్యవసర విచారణకు డిమాండ్ చేసి ఉండేవారని వ్యాఖ్యానించింది మీరు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారా అని అసహనం వ్యక్తం చేసింది హైవేలన్నీ బ్లాక్ చేసి ప్రశాంతంగా ఆందోళనలు చేస్తున్నామంటే ఎలా అని ధర్మాసనం నిలదీసిందే ప్రజలు తమ తమ పనులు చేసుకునేందుకు ఎక్కడికైనా వెళ్లే హక్కుంటుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే తాము హైవేలు బ్లాక్ చేయలేదని పోలీసులే నిర్బంధించారని పిటిషనర్లు చెప్పారు దీంతో హైవేలు బ్లాక్ చేసి ఆందోళన చేస్తున్న రైతుల గ్రూపులు తాము భాగం కాదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల స్వీకరణ షురు తెలంగాణలో రాజకీయ కాకరేపుతున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే దాని ప్రకారం ఈరోజు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నామని హుజూరాబాద్ ఆర్టీఓ రవీందర్ రెడ్డి వివరించారు నామినేషన్ కేంద్రంలో కరోనా నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు లోపలికి నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు ఆ కేంద్రం వద్ద వన్ ఫోర్ సెక్షన్ రెండు అంచెల భద్రత ఏర్పాటు చేశారని వివరించారు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల ఎనిమిది వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ పదమూడు వరకు గడువు ఉంది ఈ నెల ముప్పైన పోలింగ్ వచ్చే నెల రెండున ఓట్ల లెక్కింపు ఉంటాయి పంజాబ్ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్న అమరీందర్ సింగ్ బీజేపీలో చేరున కాంగ్రెస్ పార్టీలో ఉండబోనంటూ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటని విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది మరోవైపు ఆయన సొంతంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది మరో పదిహేను రోజుల్లో కొత్త పార్టీని అమరేందర్ ప్రకటిస్తారని తెలుస్తోంది పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే ఆయన పలువురు ఎమ్మెల్యేలు రైతు నేతలతో చర్చలు జరిపారు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు అమరీందర్తో టచ్లో ఉన్నారని ఆయన పార్టీని నెలకొల్పిన వెంటనే వారంతా ఆ పార్టీలో చేరుతారని చెబుతున్నారు వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని అమరీందర్ భావిస్తున్నారు మరోపక్క ఇప్పటికే పంజాబ్ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఎక్కువగా ఉంది కాంగ్రెస్ బీజేపీలకు ధీటుగా ఆప్ కూడా సమరనాదం చేస్తోంది ఈ క్రమంలో అమరీందర్ పార్టీని నెలకొల్పితే పంజాబ్ రాజకీయం మరింత రసోత్తరంగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు ఈ కార్యక్రమాలు అంబేద్కర్ కలను సాకారం చేస్తాయి అన్న మోదీ నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయిన వెంటనే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఓ ఉద్యమంలా ఈ రోజు ఆయన స్వచ్ఛ భారత్ టూ పాయింట్ జీరోను ప్రారంభించారు దీంతో పాటు అమృత్ టూ పాయింట్ జీరోని కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ కార్యక్రమాలు అంబేద్కర్ కల్ సాకారం చేయడంతో ముందడుగు వేస్తాయని చెప్పారు టూ పాయింట్ జీరో పథకం పట్టణాల్లోని చెత్తపై దృష్టి సారిస్తోందని మోదీ తెలిపారు నగరాలు పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని చెప్పారు టూ పాయింట్ జీరో మిషన్లో భాగంగా నగరాలన్నీ చెత్తరహితంగా మారాలని అన్నారు పట్టణీకరణ వేగంగా జరుగుతున్న ఈ తరుణంలో ఈ మిషన్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు మా ఎన్నికల్లో కీలక పరిణామం నామినేషన్ వెనక్కి తీసుకున్న బండ్ల గణేష్ టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు మా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు ఇటీవలే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చిన బండ్ల గణేష్ మా ప్రధాన కార్యదర్శి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు అయితే తాజాగా చేసిన ప్రకటనలు తాను మా ప్రధాన కార్యదర్శి పదవికి దాఖలు చేసిన నామినేషన్ను ఉపసంహరించుకున్నానని స్పష్టం చేశారు ఇటీవలే ప్రకాష్ రాజ్ ప్యానెల్ జీవిత చేయడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బండ్ల గణేష్ బాహటంగానే తమ మనోభావాలను వెలుబుచ్చారు జీవితాన్ని ఓడించేందుకు ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నారని ప్రకటించారు కొన్ని రోజుల కిందట కూడా గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నా వెనుక ఎవరున్నారో మీకు తెలియదు నా గెలుపు ఖాయం అంటూ వ్యాఖ్యలు చేశారు అంతలోని నా దైవ సమానాలు నా ఆత్మీయులు నా శ్రేయభిలాషులు సూచన మేరకు జనరల్ సెక్రటరీ నామినేషన్ను వెనక్కి తీసుకుంటున్నా అంటూ సోషల్ మీడియా ద్వారా నేడు వెల్లడించారు ఈ సందర్భంగా ఆసక్తికర ఫోటోను పంచుకున్నారు బండ్ల గణేష్ తన నివాసంలో ప్రకాష్ రాజ్ శ్రీకాంత్లతో కలిసి ఆ ఫోటోలో దర్శనమిచ్చారు ప్రకాష్ రాజ్ తో చర్చల అనంతరం బండ్ల గణేష్ నామినేషన్ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్టు దీని ద్వారా తెలుస్తోంది కాంగ్రెస్ లో చేరిన గండ్ర సత్యనారాయణ నేడు హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించనున్న కాంగ్రెస్ టిఆర్ఎస్ మాజీ నేత గండ్ర సత్యనారాయణరావు నిన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు గత రాత్రి జైశంకర్ భూపల్పల్లిలో జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు గంట్రా గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా భూపలపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన గండ్ర రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ టికెట్ ఆశించారు అది దక్కకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు గండ్రా చేరిక సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కమిషన్ల కోసం కేసీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు ఆయన పాలనకు ఇక కాలం చెల్లినట్టేనన్నారు నక్స్లైట్ల ఎజెండా ఏమైపోయిందని ప్రశ్నించారు తండ్రి కొడుకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు పోలీసులు తమ కార్యకర్తలు అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని వారి పేర్లను డైరీలో రాసుకుంటున్నారని హెచ్చరించారు వడ్డీతో సహా వారికి చెల్లిస్తానని అన్నారు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఏనని సంగతిని ప్రధాని మోదీ కూడా అంగీకరించారని రేవంత్ పేర్కొన్నారు కార్యక్రమంలో మందని ములుగు భద్రాచలం ఎమ్మెల్యే బాబు సీతక్క పొదెం వీరయ్య ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధు యాష్కీ గౌడ్ మల్లు రవి సేసుల్ల రాజయ్య బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు కాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ నేడు ప్రకటించనుంది అభ్యర్థి ఎంపికపై నిన్న సిఎల్పి కార్యక్రమంలో మల్లు బట్టి విక్రమార్క్ పిసిసి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర్ రాజ నరసింహ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు సుదీర్ఘంగా చర్చించారు మాజీ మంత్రి కొండ సురేఖ కవ్వంపల్లి సత్యనారాయణ రవికుమార్ కృష్ణారెడ్డి పేర్లను ఇప్పటికే అధిష్టానానికి పంపారు ఇంతటితో బయటన్ సమాప్తం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మా రెడ్ పేపర్ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి